మా సెంట్ జోసెస్ బిఈడి కళాశాల మేనేజ్మెంట్ వారి యొక్క చిరు ప్రయత్నం ఈ ప్రయత్నంలో భాగంగా ఈ ఇన్నోవేటివ్ టెక్నిక్స్ గురించి చెప్పడానికి మనం అడిగిందే తడవుగా వీటి మీద ఎంతో పట్టు ఉన్నటువంటి డాక్టర్ గీతా మేడం గారు మనతో ఉండడం నిజంగా ఎంతో సంతోషదాయకం ముందుగా మేడం కు మా కళాశాల మేనేజ్మెంట్ మరియు తెలుగు శాఖ తరఫున ఆహ్వానం పలుకుతున్నాను వెల్కమ్ మేడం డాక్టర్ గీత గారు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించారు వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు తెలుగు భాషల్లో ఎంఏ చేసి తెలుగులో పిహెచ్డి చేసి పది సంవత్సరంలో మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలుగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రెండు వేల ఆరులో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు వీరు అంచెలంచెలుగా ఎదిగి కవయిత్రిగా సంపాదకురాలిగా భాషా నిపుణురాలుగా పేరు ప్రఖ్యాతలు గడించారు వీరు నెచ్చలి అంతర్జాల వనిత మాసపత్రికకు సంపాదకురాలు అంతేకాక వీక్షణం సాహితీ వేదిక తెలుగు రచయితల వెబ్సైట్ గాటా గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు సంస్థాక సంస్థాపక అధ్యక్షులు మరియు నిర్వాహకులు కవిత్వంలో వీరు అజంతా అవార్డు సమతా రచయితల సంఘం అవార్డు రంజని కుందుర్తి దేవులపల్లి మొదలైన అవార్డులు పొందారు సాహిత్య అకాడమీ ఆహ్వానంపై భారతదేశంలోని ఢిల్లీ బొంబాయి కలకత్తా అస్సాం వంటి అనేక ప్రాంతాల్లో తమ కవితాగానంతో ప్రజలను మంత్రముగ్ధుల్ని చేశారు అమెరికాలో తానా ఆటా టాటా ఒంగూరి ఫౌండేషన్ వంటి అనేక ప్రతిష్టాత్మక వేదికలపై ప్రసంగాలు ఇచ్చారు రెండు వేల పదిహేడో సంవత్సరం హైదరాబాద్ లో జరిగిన తెలుగు మహాసభలకు అమెరికా నుండి ప్రత్యేక అతిథిగా ఆహ్వానం పొంది కవిత్వ వేదికలో పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగు టైమ్స్ వార్చే అమెరికాలోని పదిహేడు మంది తెలుగు ప్రముఖుల్లో ఒకరిగా గుర్తించబడ్డారు వీరు తెలుగు ఇంగ్లీష్ భాషల్లో భాషా పరిశోధన వ్యాసాలు రాశారు రాస్తున్నారు డాక్టర్ గీతా గారికి సంగీతంలో మంచి ప్రవేశంతో పాటు అనేక బహుమతులు కూడా అందుకున్నారు అమెరికాలోని తానా తెలుగుబడి పాఠశాలకి కరికులం డైరెక్టర్ గా సేవలు అందిస్తున్నారు అంతేకాక వీరు అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో మేనేజర్ గా గూగుల్లో తెలుగు భాష నిపుణురాలుగా పనిచేసి ప్రస్తుతం యాపిల్లో తెలుగు కంప్యూటేషనల్ లింగ్వస్ట్ గా పనిచేస్తున్నారు ఇంతటి మహోన్నతమైన వ్యక్తి వ్యక్తిని పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా వీరు మన మధ్య ఉండడం మనకు చాలా గర్వకారణం వీరి గురించి ఎంత చెప్పినా తగ్గుగానే ఉంటుంది సమయాభావాన్ని పాటించి ఇంతటితో ముగుస్తున్నాను ఇప్పుడు డాక్టర్ గీతా గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాను అండి విజయ గారు అండ్ గారు అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ ముందుగా నా తొలి గురువు ప్రముఖ రచయిత్రి మా అమ్మగారు శ్రీమతి కే వరలక్ష్మి గారికి నా గురువు మా నాన్నగారు స్వర్గీయ శ్రీ కె రామ్మోహన్ రావు గారికి మా గురువర్యులు ఆచార్య శ్రీ పర్వతనేని సుబ్బారావు గారికి నా నమస్సుమంజనులు సెంట్ జోసెఫ్స్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ కాలేజీ గుంటూరు వారి సెమినార్ ఇన్నోవేటివ్ టీచింగ్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ వెబినార్లో తెలుగుని బోధించడం ఎలా అనేటువంటి అంశం మీద మాట్లాడడానికి నన్ను ఆహ్వానించినటువంటి అధ్యాపకులు డాక్టర్ జే విజయ్ కుమారి గారు కళాశాల ప్రధానోపాధ్యురాయలు డాక్టర్ స్వరూపారాణి గారు సదస్సు నిర్వాహకులైనటువంటి మిగతా అధ్యాపకులందరికీ ముందరగా కృతజ్ఞతలు సభాసదులైనటువంటి పెద్దలందరికీ నమస్సులు పిల్లలందరికీ ఆశీస్సులు నేను ఇండియాలో ఉన్నప్పుడు పది సంవత్సరాల పాటు మెదక్ జిల్లాలో గవర్నమెంట్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా తెలుగును బోధించాను గత ఏడేళ్లుగా అమెరికాలో తానావారి పాఠశాలలో ఉన్నటువంటి దాదాపు వంద వరకు చైన్ ఆఫ్ స్కూల్స్ అన్నింటికీ కూడా కరికులం డైరెక్టర్గా సేవలు అందజేస్తూ ఉన్నాను అందులో భాగంగా పాఠ్యాంశాల ఎంపిక రూపకల్పన పాఠ్యపుస్తకాల తయారీ తరగతి గదిలో బోధనా పట్టికల తయారీ పరీక్షా విధానం ఈ లెర్నింగ్ వంటి అనేక అంశాల రూపకల్పన పర్యవేక్షణ చేస్తూ ఉంటాను అంతేకాకుండా అమెరికాలో తెలుగు నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తి ఉన్న విదేశీయులకు కూడా పాఠాలు బోధిస్తూ ఉంటాను మా పిల్లలకి స్వయంగా నేనే తెలుగులో శిక్షణ ఇచ్చాను ఇలా నాకు తెలుగుని ప్రధాన భాషగాను ద్వితీయ భాషగాను కూడా బోధించడంలో భాష నేర్పించడంలో ఉపాధ్యాయులకు శిక్షణని ఇవ్వడంలో ఉన్నటువంటి నా అనుభవాన్ని క్రోడీకరించి మీకు ఇవాళ కొన్ని సంగతులు చెప్తాను మీరందరికీ అనిపించవచ్చు తెలుగులో పాఠాలు చెప్పటానికి శిక్షణ ఏమిటి అని తెలుగు అనేది ఏమిటి మనందరికీ వచ్చిన భాషే కదా అయినా కానీ శిక్షణ ఏమిటి అని అంటే జానికి తెలుగుని శిక్షణ అవసరమైనటువంటి పాఠ్యాంశంగా గుర్తించడం అనేటువంటిది చాలా ప్రధానమని నా అభిప్రాయం మ్యాథ్స్ సైన్స్ లేదా వేరే ఏదైనా సబ్జెక్ట్ లాగో తెలుగు బోధించడానికి కూడా శిక్షణ అత్యంత అవసరం అది ఎందుకో ఇవాళ నా ప్రసంగం తర్వాత మీరు గ్రహిస్తారని అనుకుంటున్నాను ముందుగా తెలుగుని ప్రధాన భాషగా బోధించడం అనేటువంటిది మీ అందరికీ తెలిసిందే అయినా కానీ నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను ముఖ్యంగా నాకే తెలిసినటువంటి కొన్ని విశేషాలు చెప్తాను తెలుగుని ప్రధాన భాషగా బోధించడం అంటే ఏమిటి చిన్నతనం నుంచి పూర్తిగా తెలుగు మాట్లాడుతూ తెలుగు రాయడం చదవడం వచ్చినటువంటి పిల్లలకి తరగతిలో తెలుగులోని సాహిత్యము ఛందస్సు వ్యాకరణాంశాలు మొదలైనవన్నీ బోధించడం కదా అయితే మొదటి నుంచి వీటితో పాటు భాషలోని విశేషాంశాలన్నింటినీ కూడా కూలంకషంగా మనం నేర్పిస్తే తప్పులు లేకుండా పలకడం రాయడం నేర్చుకుంటారు నేను ఇవాళ తెలుగుని ద్వితీయ భాషగా లేదా ఒక కొత్త భాషగా బోధించడం లేని విశేషాంశాలని కొన్ని ముందు మీతో పంచుకుంటాను ఇందులో కొన్ని తెలుగుని ప్రధాన భాషగా బోధించడానికి కూడా మీరు కొన్ని అనువయించుకోవచ్చు కొన్ని పాయింట్లు అమెరికా వంటి దేశాల్లో పిల్లలు సాధారణంగా బయట ఎక్కడా తెలుగు భాష వినడం అంటూ జరగదు చివరికి ఇంట్లో కూడా కొందరు తల్లిదండ్రులు తెలుగు మాట్లాడరు ఇట్లాంటి పరిస్థితుల్లో తెలుగుని మొత్తం ఏమిటంటే ఒక కొత్త భాషగా పిల్లలకి బోధించాల్సి ఉంటుంది ప్రతి అక్షరము పలికే విధానము ప్రతి పదానికి ఇంగ్లీష్లో అర్థము ఆ పదం పలికే విధానము బోధించాల్సి ఉంటుంది తెలుగు భాష మాతృభాష వారు ప్రతి వాక్యాన్ని ఏం చేస్తారంటే ముందు వాళ్లల్లో వాళ్ళు అనువాదం చేసుకొని ఆ తర్వాత మాట్లాడతారు అలా ఏమవుతుందంటే అమెరికాలో పిల్లలు ఇంగ్లీష్లో ప్రతి వాక్యాన్ని ముందు వాళ్ల తలలో అనుకొని దాన్ని తెలుగులోకి తర్జుమా చేసుకుంటారనమాట ఈ క్రమంలో ఏమవుతుందంటే భాష సహజమైనటువంటి ఆ పద్ధతులు కొన్ని ఉంటాయి కాబట్టి తప్పులు దొరిలేటువంటి అవకాశం ఉంటుంది ఉదాహరణకి తెలుగు భాషకే సహజమైనటువంటి మా అనేటువంటి ప్రయోగం ఉంటుంది అంటే చూడండి మా అమ్మగారు మా నాన్నగారు మా అన్నయ్య ఇలా అంటాం కదా మా అన్న అని అనాల్సిన చోట మై బ్రదర్ అనేటువంటి దానిని వాళ్ళు యథాతథంగా ట్రాన్స్లేట్ చేసుకుని నా అన్న అని తర్జుమా చేసుకుంటారు ఇట్లాంటి తప్పుల్ని మనం సరిదిద్దాల్సి ఉంటుందన్నమాట అంతేకాకుండా పిల్లల అవసరాలకు అనుగుణంగా బోధన చేయాల్సి ఉంటుంది అలాగే క్లాసులోకి వెళ్లే ముందరే మనం సమాన అర్థకాల్ని సమకూర్చుకోవటం ముందుగా సిద్ధం కావటం పిల్లలతోని మమేకం కావడం కోసం ఏం చేయాలో ఆలోచించుకోవటం ఇవన్నీ చేయాలి అలాగే భాష పట్ల ఇష్టాన్ని కలిగిస్తూ పాఠాలు చెప్పాలి అలా కాకుండా మనం ఏదో మొక్కుబడిగా పాఠాలు చెప్తున్నాం వాళ్ళకి కూర్చోబెట్టి తెలుగు నేర్చుకోవాల్సిందే అన్నట్టుగా చెప్తే వాళ్ళకి అర్థం కాదు ఏ విషయం అర్థం కాదు రెండో రోజు నుంచే క్లాసుకు డుమ్మ కొట్టి పారిపోతారు సరదాగా ఆటపాటలతో చదువు చెప్పడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇక ఇలాంటి ఆన్లైన్ క్లాసెస్లో వాళ్ళకి ఎలా అర్థమవుతుంది ఇవన్నీ అంటే ముఖ్యంగా తెలుగు ఎలా అర్థమవుతుంది మన ముఖ కవళికలు ఒక యాక్షన్ జోడించి చెప్పడం అనేటటువంటిది చాలా ప్రధానం ఉదాహరణకి చిరునవ్వు అనే పదాన్ని నవ్వుతో చెప్పాలి తప్ప చాలా సీరియస్గా ఇలా చిరునవ్వు అని చెప్పామనుకోండి వాళ్ళకి అర్థం కాదనమాట ఇంకా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ఉపాధ్యాయులకు ఉండవలసింది సహనం ఇండియాలోలాగా ఇక్కడ పిల్లల్ని గబుక్కునే ఆనడానికి కూడా ఉండదు అనమాట సో ఇంకా దెబ్బ వేయడం మాట అలా వదిలేసేయడం ఇంకా అది అది ఎప్పుడూ లేనే లేదు కసరడం కానీ ఏం చేయకూడదు మనం అమ్మ నాన్న బుజ్జి అమ్మలు అని ఇలా బతిమలాడత చెప్పాల్సిందే ఏ విషయానైనా ఇక్కడ సంస్కృతిలో క్లాస్ రూమ్ అంటే స్వేచ్ఛ ఉంటుంది ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టు కూర్చోవచ్చు నచ్చినట్టు ఉండొచ్చు అని ఉంటుంది సో దానిని ఆ ముందు ఆ తరగతి నియమాల్ని అన్నిటినీ కూడా ప్రతి ఒక్కటి మొదటి నుంచి నేర్పించుకుంటూ రావాల్సి వస్తుంది అలాగే మన సంస్కృతిలోని భాగాలైనటువంటి నమస్కారం చెప్పడము పరిచయం చేసుకునేటప్పుడు కొంచెం వినయం ప్రదర్శించడము ఇవన్నీ కూడా మనం బోధించాల్సి ఉంటుంది ఇక పిల్లలు అక్షరాలు ఒక వరుసలో గుర్తుపెట్టుకోవడానికి నేను సరదాగా ఏం చేశానంటే అక్షరమాలని ఒక పాటగా స్వరపరిచి పిల్లలతో పాడిస్తూ ఉంటాను అది ఎలా ఉంటుందో ఒకసారి మీకు పాడి వినిపిస్తాను

ఇదే తెలుగు వర్ణమాల ఇలా సరదా చూనోట్ కట్టి వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను అనమాట నేను ఇక అక్షరాలు నేర్పించడంలో మనందరం తెలుసుకోవాల్సినటువంటి చాలా ముఖ్యాంశాలు చాలా ఉన్నాయి అంటే సెకండరీ లెవెల్లో చిన్న పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు ఇవన్నీ మీకు మాతృభాషని ప్రధాన భాషగా బోధించేటప్పుడు కూడా ఉపయోగపడతాయి మీ అందరికీ తెలుసు కదా మహేశ్వర సూత్రాలు పాణిని అష్టాధ్యాయులో చెప్పినటువంటి మహేశ్వర సూత్రాలు ఒక్కసారి గుర్తెచ్చుకుంటే అయ్యి ఉన్ అల్లుకు ఏ ఓం అయ్యవచ్చు హై అన్న ఇలా ఉంటాయి కదా సో దాంట్లోపలేమిటంటే చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి అనమాట అలాగే ఏ గ్రూప్ ఆఫ్ అక్షరాలు ఏ గ్రూప్కి చెందుతాయి అలాంటివి అన్నీ కూడా స్పష్టంగా చెప్పబడినాయనమాట ఇంతే కాకుండా అక్షరాలు పలికే విధానం వాటిల్లో మనం చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది పిల్లలకి అంటే సరి అయినటువంటి అక్షర స్థానాలను గుర్తింప చేయడం అనేది చాలా ప్రధానం అక్షరం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో మాట్లాడేటప్పుడు మన ముఖయంత్రంలో తెలిస్తే పిల్లలకి చాలా చక్కటి ప్రొనౌన్సేషన్ వస్తుంది నేను అనుకుంటాను ఇండియాలో కూడా మనకి ఇటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుగుని బోధించకపోవడం వల్లనే ప్రొనౌన్సేషన్ను సరిగా రాదని అనుకుంటాను చాలామందికి చాలామంది చూడండి ఒత్తిక్షాలని సమంగా పలకలేరు ఇష్టం వచ్చినట్టు చాలా తేలికగా అలా పలుకుతూ పోతారు అంటే అనమాట అయితే ఈ ఈ పలికే విధానం అనేటువంటిది ఎలా ఉంటుందనేది చూద్దాం స్వయంతే రాజంతే ఇతి స్వరా అని కదా వ్యుత్పత్తి కదా అంటే ఇతర అక్షరాల సహాయం లేకుండానే అచ్చులు పలకచ్చు అని అర్థం అచ్ అనేటువంటిది కూడా ఆ మహేశ్వర సూత్రాల నుంచి వచ్చింది ఏ ఓంగ్ లుక్ అవుచ్ అన్నప్పుడు ఆ ఈ ఉన్ అవన్నీ వచ్చేసిన తర్వాత చిట్ట చివరిలో అవుచ్ అని వచ్చినాయి కదా ఆ అచ్ అవి రెండు కలిపితే అచ్చులు అవుతాయి అన్నమాట ఇక వ్యంజనాలైనటువంటి అంటే పొల్లుతో ఉన్నటువంటి హల్లుల్ని అచ్చులతో కలిపి పలుకుతారు మనకు తెలుసు కదా అంటే నిజానికి హల్లులన్నీ కూడా వాటంతట అవి పలకాలంటే ఇలా ఉంటాయి ఎక్ ఎగ్ట్ అలా ఉంటాయి కానీ మనం ప్రతి హల్లుకి కూడా ఒక అచ్చుని జోడించి పలుకుతూ ఉంటాం అలాగే క ఖ అనేటువంటివి ఏర్పడ్డాయి అంటే ఎక్ ప్లస్ ఆ అంటేనే క అయింది ఎక్ ప్లస్ ఆ అయితే కా అయింది కదా ఇలా ఏంటంటే ప్రతి హల్లుకి ఒక అచ్చు జోడిస్తాం అచ్చుని కూడా స్వయంగా అలాగే పలుకుతాం అందుకే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారు అంటే తెలుగు కూడా ఇటాలియన్ భాషలాగా అజంత భాష కాబట్టి అంటే ప్రతి పదము చివరిన అచ్చుతో అంతమవుతుంది నువ్వు విను అనే రెండు పదాలు ఉన్నాయి ఇప్పుడే చెప్పినట్టు నువ్వు అన్నప్పుడు కూడా అవ్వు అనే చ దాని పక్కనే సౌండ్ ఏమొస్తుంది ఉ నువ్వు ఊతోటి ఎండ అవుతుంది అది ఒక మళ్ళీ అచ్చుతో అయ్యేది విను అన్నప్పుడు కూడా మళ్ళా అంతే అలా ఏంటంటే సహజంగా తెలుగులో ఉన్నటువంటి అన్ని పదాలు ఓవర్ ఎండింగ్ సౌండ్స్ అనమాట అన్నీ అచ్చుతోనే అంత అంతమవుతాయి ఇటాలియన్ భాషలో కూడా బోన్ జోర్నో గ్రాసి ఇలా అన్ని పదాలు కూడా అనమాట అచ్చుతో అంతమైనటువంటివి ఇక సంస్కృత సంధులు చెప్పేటప్పుడు తెలుగుతో పాటు సంస్కృతంలో ఉన్నవి కూడా యథాతథంగా చెప్తే పిల్లలకి చప్పును వస్తాయి ఉదాహరణకి ఎనాదేశ సంధి సూత్రం చూసుకోండి తెలుగులో ఈ ఊ ఆరు ఆలులకు అచ్చులు పరమైతే ఎవరాలు వస్తాయి అని అంటాం కదా ఉదాహరణగా ఏదో అతి ప్లస్ ఆశ అతి ఆశ అని చెప్పొచ్చు దీనికి సంస్కృతంలో ఉన్నటువంటి సూత్రము వెరీ సింపుల్గా ఐదే అక్షరాలతో ఇకో ఎణచి అంటాడంతే అంటే ఏమిటంటే ఇకములకు అచ్చులు పరమైతే ఎన్నులు వస్తాయి అని ఇకములు ఏమిటి పైన మళ్ళీ సూత్రాలు మహేశ్వర సూత్రాలలోకి వెళితే ఈ ఉన్న అదే ఈ అన్నప్పుడు ఈ ఉన్న అరు లక్ అదే ఒకటి అచ్చులేమిటి అవి ఒం అరలోకి వంగవచ్చు మళ్ళీ ఎన్నులు ఏమిటి ఎవర ఎవరలు కదా సో ఇలా ఏమిటంటే పాణిని సూత్రాలు కూడా మనం ఇవాళ కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామ్ విధానంలో ఆలోచిస్తే అవి కోడింగ్ డీకోడింగ్ పద్ధతిలో రూపొందబడినటువంటి సూత్రాలు అనమాట అంటే ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మీరు తీసుకొని ఒక కోడ్లో పెడితే అంతే బయటకు వచ్చేటువంటి ఆ ఫలితం కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట పాణనీయంలో ఒక్క అక్షరం కూడా వ్యర్థమైంది లేదు అని పతంజలి తన మహాభాషలో చెప్పాడు ఇక హ్రస్వాలు దీర్ఘాలు అనేటువంటి మనకు తెలుసు కదా అక్షరాల్లో హ్రస్వ సౌండ్ని ఎలా పడకాలి హ్రస్వం అంటే ఏంటి షార్ట్ సౌండ్ ఎలా పలకాలి అలా ఒక చిటిక వేసిన సమయంలో అ అని పలకాలంతే హ్రస్వం పలికేటప్పుడు షార్ట్ సౌండ్ అని దీర్ఘం పలికేటప్పుడు ఆ అని పలకాల్సి ఉంటుంది సో ఇలాగా పలుకుతూ ఉన్నప్పుడు వాటి ఉత్పత్తి స్థానాలు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఒక్కసారి అబ్జర్వ్ కూడా చేయాలి మన అక్షరాలని కూడా ఎంత బ్యూటిఫుల్గా ఎంత అందంగా చక్కగా కనిపెట్టబడ్డాయి అంటే ఒకసారి మీరు ఆలోచిస్తే మన అక్షరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏ విధంగా వస్తుంది అని ఆలోచిస్తే మీరు చూడండి ఆ ఈ ఉ ఊ ఆరు ఆరు ఏ ఏ ఆ ఓ అని అన్నీ మనకిలా గొంతులో నుంచి నాభి నుంచి ఇలా పైకి గొంతులో అక్కడి నుంచి వస్తూ ఉంటాయి అలాగే అచ్చులు పలికేటప్పుడు చూడండి ఆ అన్నప్పుడు ఏం చేస్తున్నాము లోపలికి గాలి తీసుకుంటున్నాం బయటికి గాలి తీసుకుంటున్నాం అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి అందులో ఉన్నటువంటి కఠిన తేవన ఉందా అనేది కూడా చూడండి అలాగే ఇక్కడ చూడండి ఆ ఇలా అయిపోయిన తర్వాత కాఖా గగజ్ఞ అనేటువంటివి ఇక్కడ గొంతు నుంచి వస్తాయి అనమాట కంఠ్యాలు అంటారు వాటిని కాఖా గగజ్ఞ ఇక్కడ వైబ్రేషన్ కూడా తెలుస్తుంది మీకు ఆ తరువాత నెక్స్ట్ ఆ గ్రూప్ ఆఫ్ లెటర్స్లోకి వచ్చేసరికి ఛాచ జాఛ ఇణి తాలవ్యాలు అంటారు దౌడాల నుంచి వస్తాయి ఇక్కడ నుంచి దౌడాల నుంచి తాడు ఎక్కడి నుంచి వస్తాయి టాఠా డా అనేవి అణ అనేవి మూర్ధన్యాలు ఈ పైన అంగుడు తగిలే చోట నాలిక వెనక్కి తిప్పి పైన తగిలితే తా థా డాడ్ అణ అనే స్పష్టంగా వస్తుంది తర్వాత తాత్ దానాలు దంత్యాలు ఇక్కడి నుంచి వస్తాయి ముందు తాత్ దా దానా పామా అనేవి పెదవుల నుంచి ఓస్టియాలు అంటారు ఇక్కడి నుంచి వస్తాయి అంటే వరుస అవి కూడా వరుసగా ఉన్నాయి చూసారా కంఠము తాలువు మూర్ధన్యము దంత్యము తర్వాత ఓస్టియము ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఆ క్రమం కూడా ఎలా ఉందో అలాగే అనునాసికాలు అణ నా మా అనేటువంటి అనునాశకాలు మొక్కలోంచి వస్తాయి ఇలాగా రకరకాల చోటల నుంచి అంటే అడ్డదిడ్డంగా లేవు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం చక్కగా ఉన్నాయి అనమాట ఆ గ్రూప్ ఆఫ్ ఆ కూడా కదా పరుష సరళాలు అనేటప్పుడు కూడా ఇంకో చిన్న సరదా విషయం కూడా ఒకటి చెప్తాను పరుషములు సరళములు అని అంటాం కదా అంటే ఎందుకు పరుషాలు అవి ఏవి పరుషాలు కచ్చట తపలు పరుషాలు దబలు సరళాలు ఎందుకు ఒకసారి ఆలోచిస్తే మీరు చూడండి క చ ట త ప అని పలికేటప్పుడు ఊపిరి అలా ఒక్క నిమిషం బిగబట్టాలి ఊపిరి బిగబట్టడంలో ఉన్నటువంటి ఆ కష్టము ఊపిరి తీసుకునేటప్పుడు ఉండదు గజడ దబలు చూడండి గజ డ బ గాలి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని ఏంటంటే హాయిగా పలకగలుగుతాం సరళంగా పలకగలుగుతాం అందుకనే కచ్చట తపల్ని పరుషాలోని సరళాలేమో గజడ దబ్బలని అని అన్నారు ఇది ఒక సరదా విషయం ఇది కూడా చెప్పచ్చు పిల్లలకి ఇలా ఉచ్చారణ భేదాలను బట్టి వర్గాలుగా విభజించినటువంటి ప్రతి ఒక్క దానిని మనం జాగ్రత్తగా పిల్లలకి నేర్పిస్తే చక్కటి ప్రొనౌన్సేషన్ వస్తుంది అన్నమాట అల్ప ప్రాణాలకి మహాప్రాణాలకి డిఫరెన్స్ కూడా చాలా స్పష్టంగా చెప్తాం ఇక్కడ మేము అంటే అల్ప ప్రాణాలంటే ఏమిటి క గ ఇలా తేలికగా పలకగలిగినవి కదా అంటే ఒట్టక్షరాలు అంటే ఖ అనేది ఆ ఆస్పిరేషన్ గొంతులో ఉండాలి ఖ ఛ అని అక్కడ రావాలి కానీ దానికి మళ్ళీ కాకి కావొత్తిస్తే క అన్న దానికి డిఫరెన్స్ ఉంది అది గొంతులోంచి రాదు అంటే అంటే ఆ యాస్పిరేషన్ ఉండదు అన్ఆస్పిరేటెడ్గా వస్తుంది క అనే రెండు రెండు సౌండ్లు కలుపుతాం అనమాట అట్లా శేషాసాలు పలికేటప్పుడు భేదం ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి నేర్పించినవే అయినా కానీ ఇటీవల కాలంలో సరైనటువంటి చదువులు లేక పిల్లలు నేర్చుకోవటం లేదు మనం కూడా సరిగా చెప్పట్లేదు అనిపిస్తుంది సే షా చెప్పేటప్పుడు చాలా స్పష్టమైనటువంటి భేదం ఉండాలి శనగలులో శకారం ఉంటుంది షణ్ముఖుడు అన్నప్పుడు షా ఉండాలి పెసలు అన్నప్పుడు సా ఉంటుంది ఇవాటి టీవీ భాషలో ఇవన్నీ కలిసిపోయినాయి కదా క్షణగాలు షణ్ముఖుడు పెషాలు అనడం అన్ని షాలే ఇంకేమీ మనకేమీ సేలేదు షాలేదు సాలేదు అన్నీ షాలే అయిపోయినాయి వాళ్ళ భాషలో అటువంటి భాషా దోషాలతోనూ మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు క్రమంగా ఏమవుతుందంటే భాష మార్పుకు చెంది చెంది క్రమంగా అదే ఒక పలుకుబడిగా ముద్రణ పడిపోతుంది సో దా అటువంటి వాటిని నిరోధించాలంటే ఉపాధ్యాయులైనటువంటి మీలాంటి వారి చేతిలోనే ఉంటుంది అలాగే ఇందాకే చెప్పుకున్నట్టు గుణింతాలేకి కూడా అచ్చులతోనూ హల్లులతోనూ అనుబంధం ఉంటుంది ఇక్ ప్లస్ ఆ ఇక్ ప్లస్ ఆ ఇక్ ప్లస్ ఈ ఇక్ ప్లస్ ఈ అలా చెప్పుకుంటూ పోతాం కదా రాసే పద్ధతిలో శిక్షణ కోసం ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఏంటంటే మేము వైట్ బోర్డ్ అనేటువంటిది ఒకదాన్ని ఆన్లైన్లో ఉన్నదాన్ని కూడా వాడుతూ ఉంటాం అది మీన్ నేను మీకు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను అంటే ఇంకా ఇలాంటివి ఏమైనా మీరు వేరేవి కూడా వాడచ్చు ఇవన్నీ ఫ్రీగానే దొరుకుతూ ఉంటాయి దీంట్లో టెంప్లెట్స్లోకి వెళితే ఇలా ఒక నోట్ ప్యాడ్ లాంటిది ఓపెన్ అవుతుంది అనమాట ఇలా వచ్చాయి కదా తెలుగుని గుండ్రంగా అందంగా రాయాలంటే ఇది ఒక సరదా పద్ధతి అనమాట సో ముందుగా ఏం చేద్దామంటే ఇలాగా సున్నాలు చుడదాం సో వీటిని ఇలా కలుపుతూ పోతే తెలుగు అక్షరాలన్నీ కూడా సున్నాలో ఇమిడి ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే అలా రాసిన తర్వాత ఏం చేయాలంటే ఒక అంటే ఇవంతా కాగితం మీద చేయొచ్చు మీరు మీకు చూపించడం కోసం ఇలా చేస్తున్నారు సో రాసిన తర్వాత బిడ్డల్ని ఆ పైన ఉన్నటువంటి ఆ గ్యాప్స్ని చెరిపేస్తే చెరిపేసి వాటి మీద పిల్లల్ని అక్షరాలు దిద్దామని చెప్పాలి సో దాట్ ఏమంటే ఏమవుతుందంటే చక్కటి హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుంది అనమాట ఇదొక చిన్న టెక్నిక్ అంటే తెలుగుని గుండ్రంగా రాయడానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి టెక్నిక్ అనమాట సో ఇలాంటి దోషాలు లేకుండా ఉండాలంటే పిల్లలతోటి ఇలా చక్కగా రాయించవచ్చు అనమాట అది ఒకటి రెండు ఏమిటంటే భాష రాసేటప్పుడు దోషాలు లేకుండా రాయడం ఉదాహరణకి చూడండి బాధ అని రాయాలనుకోండి ఒత్తి ఎక్కడ ఉంటుంది ఓకే సో అలా ఏంటంటే రాసేటప్పుడు మనకి భాషా దోషాలు లేకుండా ఉండడం అనేటువంటిది కూడా చాలా ప్రధానం బాధ అన్నప్పుడు ఎక్కడ ఒత్తివ్వాలి చూడండి బా మామూలుగా రాయాలి ధాకి ఒత్తివ్వాలి కదా అంతేగాని బాకు ఒక ఒత్తు ధాక ఒక ఒత్తు అలా ఇచ్చుకుంటూ పోకూడదు అలాగే భాష అన్నప్పుడు కూడా భాష అన్నప్పుడు ఒత్తి ఎక్కడ ఉంటుంది బాకు ఉంటుంది బా దాన్ని ఒత్తు లేకుండా రాసి భాష అని ఏదో రజనీకాంత్ సినిమాలో చెప్పినట్టు చెప్పకూడదు కదా అలాగే నిశ్శబ్దం అనేటువంటి ఆ పదం చూస్తే శబ్దం అంటే ఒత్తులు ఉండదు శబ్దం అని రాయకూడదు అంటే ఒత్తుండదు అక్కడ అలాగే నిశ్శబ్దం అన్నప్పుడు కూడా ఒత్తుండకూడదు ఇటువంటి భాషా దోషాలు లేకుండా జాగ్రత్తగా రాయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇంకా మేము ఏం అంటే ఇంకా సరదాగా ప్రాజెక్ట్ వర్క్లు ఉదాహరణకి అక్షరమాలతో వచ్చేటువంటి అక్షరాలతో బొమ్మలు సృష్టించడం అవన్నీ అనమాట రకరకాల డిజైన్లు మీరు ఆగి రాసి ఒక పిల్లి పిల్ల బొమ్మలో కలపవచ్చు అట్లా అనమాట అలా సరదాగా పిల్లలకి నేర్పించవచ్చు అలాగే తెలుగు మొత్తం ఎక్కడ వినని పిల్లలకి ఎలా నేర్పించాలి అంటే ఆ మొత్తం ఒకాబులరీని పిల్లలకి ఎట్లాగా అలవాటు చేస్తామనేటువంటిది చూస్తే ముందుగా ఏం చేయాలంటే అక్షరమాలను నేర్పుతూనే వాటితో వచ్చేటువంటి పదాలన్నిటిని మనం నేర్పించాలి అంటే గుణింతాల్లోకి వెళ్ళక ముందే లత తల పడవ కడవ ఇలా చాలా ఉంటాయి కదా అసలు గుణింతాలతో సంబంధం లేకుండా ఉంటాయి వాటన్నిటిని మొదట నేర్పించాలి వాటితో వచ్చేటువంటి వాక్యాల్ని కూడా అదే సమయంలో పరిచయం చేస్తూ పోవాలి తద్వారా ఏమిటంటే మనం భాషని పరిచయం చేస్తాం అనమాట అంటే అక్షరాలు అక్షరాలతో పాటు పదాలు పదాలతో పాటు వచ్చేటువంటి వాక్యాలు ఆ తర్వాత గుణింతాల్లోకి వెళ్ళి గుణింతాలతో వచ్చేటువంటి పదాలు కాకి లాంటివి తర్వాత ఒత్తులు నేర్పిస్తాం అప్పుడు ఇంకా మొత్తం పదాలన్నింటినీ కూడా తీసుకొచ్చి నేర్పించవచ్చు అది ఒక ఇన్నోవేటివ్ పద్ధతి అనమాట ఇది ఇలా భాషను పరిచయం చేయడం అనేది అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే వాళ్ళకి రాయడము చదవడము మాట్లాడడం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అనమాట అలాగే సంభాషణ నేర్పించేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే వాళ్ళకి సంబంధించని విషయాలను ఎప్పుడు కూడా చెప్పకూడదు అప్పుడు అలా చెప్తే అర్థం కాదనమాట అంటే ఇక్కడ అమెరికాలో ఉన్న పిల్లలకి మీరు ఇండియాలో ఏదో ఒక ఒక పాఠం తీసుకొని బోధించేస్తే వాళ్ళకి అర్థం కాదు అలాగే సందర్భానుసారంగా సంభాషణ చెప్పాలి తప్ప ఏదో వేరే కాంటెక్స్లో తీసుకొచ్చి చెప్తే కూడా అర్థం కాదు సో అటువంటివి చాలా జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది ఎక్కడైనా కానీ భాష నేర్పించేటప్పుడు సందర్భానుసారమైనటువంటి సంభాషణలను నేర్పించడం మొట్టమొదట చేయాలి ఇంకా ఇంకొంచెం ముందుకెళ్ళి పాఠ్యాంశాలు బోధించేటప్పుడు ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ప్రతి విషయాన్ని ముందు మనం కూలంకషంగా నేర్చుకోవడం మొదలు పెట్టాలి ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా నిత్య విద్యార్థిగా ఉండాలి అది తమ్ము రూల్ అనమాట మీరు సాహిత్యం పాఠ్యాంశంగా చెప్పాలనుకోండి ఆ పాఠ్యాంశాల పూర్వాపరాలు కూడా తెలుసుకోవాలి ఆ ముందు వెనుక కథలు తెలుసుకోవాలి ఆ రచయిత యొక్క జీవిత విశేషాలు ఇతర రచనలు తెలుసుకోవాలి అలాగే కథకు సంబంధించినటువంటి కాంటెక్స్ట్ ఆ సందర్భం ఏదైతే ఉందో అది సమాజ పరిస్థితి ఇవన్నీ తెలుసుకుని అప్పుడు మనం పిల్లలకి బోధించాలి అంటే ఇది సెకండ్ లాంగ్వేజ్లో భాగంగానే అని చెప్పటం లేదు ఇక్కడ ఇక్కడ మీరు ఇక్కడ నుంచి నేను చెప్పబోయే ఇవన్నీ కూడా మీరు ప్రధాన భాషగా బోధించడంలో కూడా టెక్నిక్గా తీసుకోవచ్చు ఉదాహరణకి మహాభారతంలో ఆదిపర్వం నుంచి ఏదో ఒక పాఠ్యాంశం మనకు ఉందనుకుందాం ఆ పాఠ్యాంశానికి ముందు పూర్వంగా ఉన్నటువంటి కథని చివరగా వచ్చేటువంటి ఆ తర్వాత వచ్చేటువంటి కథని కూడా పిల్లలకు చెప్పాలి అలాగే ఈ మొత్తం పాఠ్యాంశం ఒకటే కాకుండా అసలు మహాభారతం ఔన్నత్యం ఏమిటి ఇతిహాసాలు ఏమేమి ఉన్నాయి మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి కవిత్రయం ఎవరెవరు మన తెలుగులో మొట్టమొదటి గ్రంథం కదా అది సో ఆ మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి కవిత్రయం నన్నయ తిక్కన ఎర్రన వేళకు సంబంధించినటువంటి జీవిత విశేషాలు రచనా విశేషాలు కూడా చెప్పాలి ఇందాక మనం ఏం చెప్పుకుంటున్నాం ఆది పర్వం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి నన్నయ్య రాసిన తొలి పద్యం చెప్పచ్చు ఎలా శ్రీవాణి గిరిజాస్థిరాయ దో లేదా వక్షోముఖాంగు లవీంద్రులు ప్రసన్న మేలు కథాకలింప నానారు మహాభారత సంహిత రచన బంధురుడయ్యే జగతి తంబుగన్ ఇలా ఏదో మీ ఇష్టం పాడచ్చు పాడకపోవచ్చు మామూలుగానే చెప్పచ్చు సారమతి ఇంక వీంద్రులు ప్రసన్న కథాకలితార్థయుక్తిలోనరసిమేలు నానితరు లక్షర రమ్యత నా అంటూ ఇలా అలా కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు సో ఇలా ఏమిటంటే పద్యాలు ఏవైనా మీకు మీకు వచ్చినటువంటి నన్నయ పద్యాలు ఏవైనా చెప్పచ్చు లేదా ఆయన శైలి విశిష్టతలు తెలిపేటువంటి పద్యాలు ఏవైనా కూడా చెప్పచ్చు ఇలా ఒక పాఠ్యాంశాన్ని తీసుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఆ కథ అంతటిని చక్కగా చెప్పుకుంటూ రావాలన్నమాట ఏమవుతుందంటే ఆ విద్యార్థి మనసులో ఆ పాఠ్యాంశం ఎప్పటికీ నిలిచిపోతుంది ఒక ముద్ర పడుతుంది అనమాట అలా కాకుండా మనం కేవలం పాఠ్యాంశాన్ని మాత్రమే చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు ఇప్పుడు చెప్పింది పరీక్షల సమయానికే మర్చిపోతారు ఇక మనకి ఆదికవి నన్నయతో ప్రారంభించి దాదాపు వెయ్యి సంవత్సరాల సాహిత్య చరిత్ర ఉంది కదా ఆ తర్వాత వచ్చినటువంటి శివ కవులు తిక్కన యుగం ఎర్రన యుగం శ్రీనాథుడు పోతన ప్రబంధ యుగం నాయకరాజుల యుగం ఇలా అన్నీ మీరు ఇంతకుముందే చదువుకున్నా కానీ ఏం చేయాలంటే మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఉండాలి ఆధునిక సాహిత్యం గురించి పాఠం చెప్పాల్సి వస్తే కనుక ఉపాధ్యాయులు ఏం చేయాలంటే సమకాలీన సాహిత్యాన్ని విస్తృతంగా చదవాలి అది చాలా ముఖ్యం ఎప్పుడైతే మనం సమకాలీన సాహిత్యాన్ని కూడా అవపోసన పడతామో అప్పుడే పాఠ్యాంశాన్ని ఏ పాఠ్యాంశానైనా సరే అనర్గళంగా బోధించగలుగుతాం ఆధునిక యుగంలో కందుకూరుతో ప్రారంభించి గురజాడ బండ రాయప్రోలు దేవులపల్లి నాయని విశ్వనాథ మొదలైనటువంటి భావకవులు తర్వాత జాషువా గారు శ్రీశ్రీ పట్టాభి సిష్ల కుందుర్తి వంటి అభ్యుదయ కవులు ఇలా తెలుగులో ఉన్నటువంటి అభ్యుదయ కవులు దిగంబర్ కవులు విప్లవ కవులు స్త్రీవాద దళిత ఉద్యమాలు మైనారిటీ ఉద్యమం పోస్ట్ మోడర్నిజం మొదలైనటువంటి ఉద్యమాలు ధోరణులు అలాగే కథ నవల గల్పిక ఖండకావ్యం మొదలైనటువంటి ప్రక్రియలు ఇంకా అనాదిగా వస్తున్నటువంటి జానపద సాహిత్యం ఇవన్నిటిని మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు చదువుకుంటూ మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ఉండాలి ఇంకా భాషా శాస్త్రం గురించి చెప్పాల్సి వస్తే భాషలో ఉన్నటువంటి అన్ని అంశాలని కూలంకషంగా తెలుసుకోవాలి అక్షరాలతో ప్రారంభించి పదాలు వాటి వ్యుత్పత్తి వాక్య నిర్మాణం వ్యాకరణాంశాలు ఇంకా బాగా కుదిరితే మనం తులనాత్మకంగా కూడా పిల్లలకి చెప్పచ్చు హిందీ లేదా ఇతర భారతీయ భాషల్లో భాషాంశాలు ఎలా ఉన్నాయి తెలుగుతో పోలిస్తే ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తే ఇంకా బాగుంటుంది లేదా ఇంగ్లీష్తో పోలిస్తే ఆ అంశాలని ఎలా ఉన్నాయో చెప్పాలి మనం వ్యాకరణ అంశాల కోసం బాల వ్యాకరణం వ్యాకరణం లాంటివే కాకుండా భద్రరాజ కృష్ణమూర్తి గారి ఏ గ్రామర్ ఆఫ్ మోడర్న్ తెలుగు అనేటువంటిది కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు అది చాలా గొప్ప గ్రంథం ఇంకా తెలుగు పదవి వ్యుత్పత్తులు తెలుసుకోవడానికి ఆచార్యులు లఖన్సాని చక్రధరరావు గారు కూర్పు చేసినటువంటి తెలుగు వ్యుత్పత్తి కోసం ఎనిమిది సంపుటాలు తర్వాత ఎమ్మెనో బరో నిర్మించినటువంటి ద్రావిడ వ్యుత్పత్తి కోసం మనకి చాలా వరకు ఉపకరిస్తాయి అయితే తెలుగు వ్యుత్పత్తి కోసంలో లేనటువంటి అగ్ని కాలము ఛత్రము తరువు హలము మొదలైనటువంటి సంస్కృత సమ వ్యుత్పత్తి మనం నిరుక్తంలో చూడొచ్చు తర్వాత లేదంటే అర్థాలన్నీ కూడా అమర కోసంలో కనపడతాయి అయితే తెలుగులో మాత్రం ప్రత్యేకించి నానాటికి జొరబడిపోతున్నటువంటి ఇతర భాషా పదాలు వాటి వ్యుత్పత్తులు తెలుసుకోవాలంటే మాత్రం మనం ఆయా భాషల్లోకి వెళ్ళి మరీ శోధించాల్సి ఉంటుంది అనమాట ఇదంతా ఏమిటంటే అంటే ఒక తెలుగు ఉపాధ్యాయులు ఇన్ని చేయాలా అని మీరు అందరూ అనుకోవచ్చు చేయాలి ఉపాధ్యాయులు చేసుకోవాల్సినటువంటి హోంవర్క్ ఇదంతా ఇవన్నీ చేస్తేనే పాఠాన్ని ఒక అద్భుతమైనటువంటి విషయంగా మనం ఆవిష్కరించగలుగుతాం అనమాట అంటే ఒక పాఠం చెప్పడం అనేది ఒక బోర్ కొట్టుతూ ఏదో ఒక రెండు పద్యాలు పాడుకుంటూ మనమే నీరసంగా వెళ్ళడం మనమే మా నీరసంగా పాఠాలు చెప్పడం ఇవన్నీ చేయకుండా రకరకాల అంశాలని చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాలన్నిటిని మనం ముందు నేర్చుకుని వాటిల్ని అక్కడ పిల్లలకు ప్రజెంట్ చేస్తే ఉండేటువంటి ఆ ఎఫెక్ట్ వేరేగా ఉంటుందన్నమాట ఎటువంటి విషయమైనా సరే బాగా పిల్లల మనసుల్లో ముద్రపడుతుంది ఇంకా ఇప్పటి తెలుగు యుగంలో కంప్యూటర్ యుగం ఇది ఇందులో అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక అంశాలు న్యూ టెక్నాలజీస్ని కూడా మనం పరిచయం చేయాలి విద్యార్థులకి ఉదాహరణకి చూడండి తెలుగు టైప్ అంటే ఏమిటి ఒకప్పుడు టైప్ మిషన్ మీద మాత్రమే చేసేవాళ్ళం అయితే ఇప్పుడు ఏమైంది చాలా ఫాంట్లు అందుబాటులోకి వచ్చాయి కానీ అవన్నీ కూడా ఏంటి లోకల్ ఫాంట్లు పుస్తక ముద్రణాలయాల్లోనూ అంటే బుక్ ప్రింటింగ్ షాప్స్లోను తర్వాత మ్యాగజైన్స్ అక్కడ టైప్ చేసేవి అవన్నీ కూడా లోకల్ ఫాంట్స్ అనమాట అవన్నీ నేను అను ఫాంట్స్ లాంటివన్నీ లోకల్ ఫాంట్స్ అనమాట అవి ఒక ప్లాట్ఫామ్ నుంచి మరొక ప్లాట్ఫామ్ మీదకి మారిస్తే గనక అవి అంటే అవి షేరింగ్ ఫాంట్స్ కాదు సో అటువంటి సమయంలో మనకి ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పుగా యూనికోడ్ వచ్చింది యూనికోడ్ రావడం వలన తెలుగు అనేటువంటిది మనం అన్ని చోట్ల ఎక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ షేర్ చేస్తే ఎవరైనా కానీ చదవగలుగుతున్నారు ఉదాహరణకి మీరు సెల్ ఫోన్లో ఇప్పుడు టైప్ చేస్తుంటే వాట్సాప్లో అక్కడ తెలుగులో మీరు టైప్ చేస్తున్నారు కదా అంతా యూనికోడే అనమాట యూనికోడ్ కాకపోతే మీరు టైప్ చేసింది అవతల వాళ్ళకి డబ్బాలు డబ్బాలుగా కనిపిస్తుంది లేదా ఇంకేదో గజిబిజి అక్షరాలుగా కనిపిస్తుంది సో అటువంటి ఆ యూనికోడ్లో వచ్చినటువంటి ముఖ్యంగా తెలుగు టైప్లో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఏమిటి అటువంటి తెలుగుని ఎక్కడెక్కడ వాడుతున్నారు ఏ ఏ ప్రాజెక్టుల్లో వాడుతున్నారు తెలుగులో ఇంకా కొత్త కొత్త ఆవిష్కరణలు ఏమేమి వస్తున్నాయి అటువంటివన్నీ కూడా మనం నేర్చుకుని పిల్లలకి పరిచయం చేయాలి ఒకప్పుడు తెలుగు చదివితే మనకు ఎటువంటి ఉద్యోగాలు ఉండేవి టీచింగ్ జర్నలిజము గ్రూప్ ఎగ్జామ్స్ కదా ఇలా ఒక పరిమితమైనటువంటి అవకాశాలు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు ఏమైంది ప్రపంచం అంతా మారింది భాష డిజిటలైజ్ అయింది సో ఇటువంటి తరుణంలో వస్తున్నటువంటి కొత్త అవకాశాలని మనం అందిపుచ్చుకునే విద్యార్థుల్ని మెరికల్ లాంటి విద్యార్థుల్ని మనం తయారు చేయాలి వారికి ఏమేమి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కొత్త కొత్త అవకాశాలు అవన్నీ కూడా మనం తెలియచెప్పాలి ఉదాహరణకి లింగ్విస్ట్లని తర్వాత క్రియేటివ్ రైటర్స్ అని కాంటెంట్ రైటర్స్ అని డేటా అనిటేటర్స్ అని ఇలా రకరకాల ఉద్యోగాలు ట్రాన్స్లేటర్స్ అని రకరకాల ఉద్యోగాలు వస్తాయి అంటే తెలుగుని ఏ విధంగా అయితే బోధిస్తున్నామో అదే విధంగా ఇంగ్లీష్ కూడా వాళ్ళు నేర్చుకుని నిష్ణాతులుగా ఉంటే ఈ ఉద్యోగాలనేటి కూడా చాలా వరకు అర్హులవుతారు అట్ ద సేమ్ టైం ఏమిటంటే మనం టెక్నాలజీలో కొంత మినిమం కొంత నాలెడ్జ్ని కూడా వాళ్ళకి అందించాల్సి ఉంటుంది నిజానికి సాహిత్యము భాష ఇటువంటి అంశాలతో పాటు ఈ నూతన ఒరవడులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలుగు పాఠ్యాంశాల్లో మనకి భాగం కావాలి ఇవన్నీ చేయాలి అంటే ఇప్పుడు చూడండి మనంతటా మనం ఎంతకన్నా చేస్తాం పాఠ్యాంశాల్లో భాగంగా ఉన్నప్పుడు మాత్రమే అవి ఇంకా సఫలీకృతమై ముందుకు వెళ్ళగలుగుతాయి కదా అలాగే తరువాతి తరాలు మీ వంటి ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం వస్తుంది అటువంటి పాఠ్యాంశాలు మీరు బోధిస్తుంటే అయితే నేను ఒక మాత్రంగా ఇప్పుడు కొన్ని చెప్పాను మీ అంతట మీరుగా ఇవన్నీ ఆన్లైన్లో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు సో ఇలా ఏమిటంటే తెలుగు బోధించడంలో అక్షరాలతో ప్రారంభించి వ్యాకరణ అంశాలతో ప్రారంభించి సాహిత్య పాఠ్యాంశాలు భాషా పాఠ్యాంశాలతో పాటు చివరిగా ఇలా ఒక టెక్నాలజీలో తెలుగు ఏ ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఆ విషయం కూడా మనం తెలియచేస్తే తప్పకుండా తెలుగు అనేటువంటిది సెకండ్ లెవెల్కి వెళుతుందని నా నమ్మకం అంటే తెలుగు టీచింగ్ అనేటువంటి దాంట్లో కూడా మనం ఒక మెట్టు పైకి తీసుకుని వెళ్ళచ్చని నా ఉద్దేశం అనమాట సో ఇంతవరకు నేను చెప్పినటువంటి విషయాలన్నీ మీ ఉద్యోగ జీవితంలో ఎక్కడ ఒక చోట మీకు తప్పకుండా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను సో నా ఉపన్యాసాన్ని ఇంతటితో ముగుస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో అదండి సో ఇలా రకరకాల అంశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి కథలు కథలుగా చెప్పుకోవచ్చు ఎన్ని రోజులైనా చెప్పచ్చు ఎంతసేపు అయినా చెప్పచ్చు మీ అందరికీ నా స్పీచ్ నచ్చింది అని అనుకుంటున్నాను ఇప్పుడు మీకు మీకు ప్రశ్నలు ఉంటే అడగండి చెప్పండి మా సో చెప్తాను ఏ దేశం ఎగినా ఎందుకు ఆలుడినా ఏ పీఠం ఎక్కినా ఎదురు ఎందరు ఎదురైనా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవం మిమ్మల్ని చూస్తే గుర్తొచ్చింది మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వెల్ఫర్ ఇన్ఫర్మేషన్ ఎన్నో కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ మనం అడిగిన వెంటనే మన ఆహ్వానాన్ని మన్నించి తమ అమూల్యమైన సమయాన్ని మన కొరకు కేటాయించి ఎన్నో నూతన విషయాలను పేర్కొని అక్షరమాలను సాంప్రదాయ పద్ధతిలో కాక పిల్లలకు ఇష్టమైన విధంగా పాటల రూపంలో చక్కగా పాడి మనకు వినిపించి ఉచ్చారణ సరిగా ఉండాలి అంటే ఏం చేయాలి సరళాలు పరుషాలు కంఠ్యాలు తాళవ్యాలు దంత్యాలు దంత్యోషయాలు మొదలైనటువంటి వాటిని గురించి చక్కగా వివరించి ఏ అక్షరమును ఎలా పలకాలో స్పష్టంగా పేర్కొనడమే కాకుండా రాసే విధానంలో కూడా దోషాలు లేకుండా ఎలా రాయాలి అనేటువంటి వాటి గురించి చెప్పి మనకు చక్కగా వివరించినటువంటి డాక్టర్ గీతా మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మేడం